Vijayawada Durgamma Gudilo Jarigina Rahasya Poojalapai Poorthi Sthayi Vicharana Jarapalani Prabhutvam Nirnayinchindi. Devadaya Shaka Adhvaryamlo Nija Nirdharana Committee Neminchalani Kuda Thirmaninchindi. Deenipai Repatiloga Poorthi Nivedika Ivvalani Kuda CM Adeshincharu. Marovaipu Bhairavi Pooja Ante Ento Tanaku Teliyadani Alaya EO Surya Kumari Antunnaru. Munduga Manam Buddha Venkana Garito Matladadam. Venkana Garu, Em Jarugutondi Asalu Alayamlo EO Gari Matalu Vinte Rojukokati Potakokati Gantakokatiga Annatuga Matladutunnattuga Kanipistondi. Modatlo Asalu Ilanti Poojale Jaragaledannaru. Aa Tarvata Asalu Poojale Ante Ento Tanaku Teliyadannaru. Alayam Teravakoodadani Tanaku Teliyadannaru. Okavela Alayam Teriste Adi Agama Shastraniki Viruddhamani Kuda Tanaku Teliyadani Antunnaru. Paiga Pradhana Archakunni Badili Kuda Ippatike Chesaru. Etla Chudali Ee Amshanni? Ivanni ఒక కోణంలో అయితే ఇది కరెక్ట్ కాదండి. అయితే దీని మీద లేనిపోని రద్దంతం ఇది. ఆలయ అర్చకులు కాకుండా వేరే వాళ్ళు లోపలికి వెళ్ళడం అనేది తప్పది. ఎవరు చేసినా తప్పే, ఏ ప్రభుత్వంలో చేసినా తప్పే. అయితే దీన్ని ప్రభుత్వానికి అంటకట్టడం ప్రతిపక్ష నాయకులు అది కరెక్ట్ కాదు. ముందు నేను దానికి రావాలి. ఎందుకంటే ఒక రెండు రోజులుగా మూడు రోజులుగా చూస్తున్నాం మనం ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అసలు పనే పాట లేనట్టు ఒకే విధంగా ఈ క్షుద్ర పూజలని లేకపోతే ఇంకో రకం పూజలని ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి చేయడానికని రకరకాల భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అది చాలా తప్పు. ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో జరిగినటువంటి సంఘటన మీద మనం మాట్లాడాలి. అది తప్పు అయితే తప్పు అని చెప్పాలి. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైనా మాట్లాడచ్చు అది. కానీ దాన్ని రాజకీయ రంగు పూలిమి ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు కొంతమంది నాయకులు. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏదేమైనా ఆ ఈఓ గారి మాటల్లోనే అది కన్ఫ్యూజన్ ఉంది. ముందు ఇది జరగలేదనో జరిగిందని ఈ కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఏదేమైనా ప్రభుత్వం దీని మీద నివేదిక కోరింది. ఇవాళ రేపట్లో నివేదిక ఇస్తారు. ఆల్రెడీ పోలీస్ శాఖ అక్కడ ఏం జరిగిందనేది నివేదిక ఇచ్చింది. ఏదైనా బాధ్యులు ఎవరైనా సరే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటారు. దాని ఎటువంటి ఆలోచించాల్సిన పని లేదు. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు పాలక మండలి సభ్యులు కూడా చెప్పారు రాత్రి. వాళ్ళే అసలు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులే ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా అందజేశారని వాళ్ళే చెప్తున్నారు. అవును, ఒక పక్కమో దుర్గగుడి ఈఓ గారు మీరు చెప్పినట్టు ఒకసారేమో జరిగినాయి అంటున్నది, ఒకరోజు జరగలేదు. ఎంత కన్ఫ్యూజన్లో ఉంది. ఏదేమైనా సరే దీని మీద నివేదిక తెప్పించుకొని ఎవరు వల్ల అయితే ఈ తప్పు జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం 100% చేస్తారు ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. అయితే దయచేసి దీన్ని మళ్ళీ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా. రైట్, గౌతమ్ గారు. మొదటగా ఆంధ్రజ్యోతి పత్రికకి ఈ విషయంలో నేను అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే అసలు పూజలే జరగలేదు అనే ఆర్గ్యుమెంట్ నుంచి జరిగాయి, మాకు సమాచారం ఉందనే వార్త ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి కూడా బలంగా వేసిందో ఇప్పుడు విచారణ దాకా వచ్చింది. సో అందుకని ప్రభుత్వం మంత్రులు కానీ లేకపోతే అక్కడ ఆలయ అధికారులు కానీ సూర్యకుమార్ గారు కానీ అసలు ఎలాంటి పూజలు జరగలేదని చెప్పారు నిన్న దాకా. ఇప్పుడు ఏమన్నారంటే ఒక బోర్డు మీటింగ్లో 29వ మీటింగ్లో కూడా మేము జరగలేదని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు జరిగాయి అయితే అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అనుమానం, ఆలయ అధికారులు ఒక స్టేట్మెంటు, మంత్రికి సంబంధం లేదంటాడు, లేకపోతే పూజలు జరిగాయని ఒకళ్ళు అంటారు, కొంతమంది ఇట్లా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన తర్వాత అసలు ఈ పూజలు అనేవి అధికారులకు తెలియకుండా లేకపోతే ప్రజానర్చకుంటారు లేకపోవచ్చు ఉండొచ్చు. మనకు ఇప్పుడు ఎవరు విచారణ చేస్తే కానీ మనం చెప్పలేం. అందుకని ప్రభుత్వం యొక్క ప్రమేయమా, ప్రతిపక్షాలు అనుమాన పట్టడానికో ఆరోపించడానికో ఎవరు అనుమానిస్తున్నారు? అక్కడ జరిగిన సంఘటనే మనకు అలాంటి అనుమానాలు రేపుతుంది. కనుక ఈవేళ ఇప్పుడు అంతకుముందు రాష్ట్రపతి గారు కోవింద్ గారు అక్కడికి వచ్చి వెళ్ళారు. సపోజ్ ఒక పెద్ద రాష్ట్రపతి ప్రెసిడెంట్ వచ్చాడు అనేది ఉంది. సో అంతకుముందే శుద్ధి చేశాము అని శుద్ధి అని వాడుతున్నారు ఓ పదం. అవును, శుద్ధి అని అంటే ఏంటి అనేది ఇప్పటికి మాకు తెలవట్లా. శుభ్రం చేశారు ఒకడంటాడు, శుద్ధి చేశామని ఒకడంటాడు, పూజలు చేశామని ఒకడంటాడు, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే శుద్ధి అనేది ఆలయాన్ని మాత్రమే పరిశుభ్రంగా ఉంచడం అన్నమాట. జరిగినటువంటి యాగాలు శుద్ధి అంటే దానికి అపవిత్రమైనప్పుడు శుభ్రం చేయటం వేరు,
అపవిత్రమైనప్పుడు చేసేది. శుద్ధి అంటే అది కాదు, అది కాదు. సాధారణంగా సాధారణంగా శుద్ధి అని అంటే అది అపవిత్రమైనప్పుడు దాన్ని దాన్ని మళ్ళీ కాదు కాదు. శుద్ధి శుద్ధి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. శుద్ధి చేయడం అనేది బయట ఉన్న అర్థంలో నేను చెప్తున్న ఆలయ శుద్ధి అనేది, ఆలయ శుభ్రం అనేది రెండు వేరు వేరు. శుభ్రం అంటే రోజువారీ క్లీనింగ్, శుద్ధి అని అంటే దాన్ని ఎవరైనా రాని వాళ్ళు వచ్చినప్పుడు, అపవిత్రం అయినప్పుడు దాన్ని శుద్ధి చేసి దాన్ని గ్రహణాలు ఇవన్నీ చేయటం. ఆ గ్రహణాలు ఎవరు ఇప్పుడు అనేది ప్రత్యేక సందర్భాల్లో కోయిలార్ వాళ్ళు తిరుమంజనం అని దాన్ని శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం తిరుమలలో కూడా మనం చూస్తాం. ఇంకోటి అంటే చాలా చోట్ల ఈ సందర్భానికి నేను దాన్ని ఆరోపించదలుచుకోలేదు, కానీ ఇప్పుడు ఎవరైనా కొన్ని చాట్ల చోట్ల దేవాలయాల్లో దళితులు ప్రవేశం లేని చోట దళితులు వస్తే ఆ రకమైన శుద్ధి అనుకుంటున్నారు. ఓకే ఓకే, సందర్భాలు ఉన్నాయి కదా, చరిత్ర అంతా అదే కదా. రైట్, అదైతే మాత్రం ఇక్కడ అది కాదు, ఆ శుద్ధి కాదు. కానీ నేను చెప్తున్నా శుద్ధి అనే పదానికి ఎలా తీసుకోవాలి ఇప్పుడు అనేది మనకు ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ప్రతిపక్షం ఏదో లోకేష్ గారి కోసం క్షుద్ర పూజలు చేసిందంటే, ఈవేళ ఇంకొక వార్త వచ్చింది ఏంటంటే, ఆ వార్త ఎవరైతే పూజారి పూజలు చేశాడో వాళ్ళ మిత్రులకి అతను లీక్ చేశాడు, నేను పలానా పూజలు చేశానని. ఆ మిత్రులు ఈవేళ ప్రెస్కి చెప్పింది ఏంటంటే, అవును పూజలు చేసామని మాకు ముందే చెప్పాడు అతను అని చెప్పారు. కనుక మరి ఆ విచారణలో రేపు వాళ్ళంతా వస్తే నిజంగా అది ప్రభుత్వం ప్రమేయం లేకుండా జరుగుతుందా లోకేష్ గారికి పూజలు చేయటం అంటే అనేది మనం అడిగే ప్రశ్న కాదు, పేపర్లో వచ్చిన విషయాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉంది. సో ఇన్ని అనుమానాలు రేకెత్తించడం అనేది ముఖ్యంగా. ఇంకో ఇట్లాంటి రిలేటెడ్ ఇష్యూసే ఇప్పుడు జనవరి 1st ఇంగ్లీషు సంవత్సరం, అది దానికి ఎవరు దేవాలయాల్లో అలంకరణలు కానీ పూజలు కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దని దేవాదాయ శాఖ ఒక జీవో ఇచ్చేసింది మంత్రి గారు. మంత్రి గారు ఇచ్చేస్తే ఇప్పుడు దాన్ని ప్రజలు ఎవరు పాటించలే, అదే 1st వెళ్ళారు, దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మీద ఎందుకు అలాగా మీరు ఇచ్చారని అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. రెండు, ముఖ్యమంత్రి గారు అదే రోజు 2 మరి పూజలు చేయించుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు. కనుక ప్రజల యొక్క మనోభావాలతో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఈ అనుమానాలన్నీ వస్తాయి, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కటారి గారు, రెండు విషయాలు అండి. అంటే ఒకటి, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు మంత్రి గారికి ప్రమేయం ఉందా లేదా అన్న దాని మీద. మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి తర్వాత అత్యధిక భక్తుల తాకిడి కానీ లేకపోతే సందర్శనం కానీ నమ్మకం కానీ విశ్వాసం కానీ అది ఎక్కువ ఉన్నది విజయవాడ, బెజవాడ కనకదుర్గం. వేల మంది వెళ్తూ ఉంటారు ఇప్పుడు, లేదా ఇంకా కొన్ని నవరాత్రులు ఇప్పుడు లక్షల మంది కూడా దర్శిస్తారు. అక్కడ కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఈ గుడి ఆశ్రమాశకి నడవండి, ఏదో మన గల్లీలో దేవుడు గుడి కాదు. అవును, ఇంత పెద్ద ప్రతిష్ట ఉన్న గుడికి పెద్దానికి మామూలుగా మన భాషలో చెప్పాలంటే రూల్ బుక్ అంటారు. అవును, అలా అక్కడ అక్కడ చెప్పాలంటే ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది, పూజలు కానీ కైంకర్య కానీ ఉత్సవాలు కానీ ఒక శాస్త్రం ప్రకారం జరుగుతుంది. అక్కడ కార్యక్రమాలు ఏం జరగాలి, ఎప్పుడు గుడి తెరవాలి, ఎప్పుడు ఎవరు తెరవాలి, ముందు దేంతో మొదలు పెట్టాలి, లేదా ఏ సమయంలో మూయాలి, మూసే ముందు ఏ సేవలు చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవును, దాని ఆగమ శాస్త్రం, సాత్య ఆగమ శాస్త్రం అది అంటున్నారు, దాన్ని ఆ శాస్త్రం ప్రకారం జరగాలి. ప్రత్యేక పూజలు మామూలుగా సరే విఐపీలు లోకేష్ గారి కోసం ఎవరి కోసం చేసిన ప్రత్యేక పూజలు బోల్డ్ సందర్భంలో చేసుకుంటూ ఉంటారు, అది వేరే, అది అది కూడా వేరు. ఇది 10 మూసేసిన తర్వాత యూజువల్గా శుద్ధి కార్యక్రమాలు, ఒకవేళ ఏదైనా గ్రహణం వచ్చి చేసినా లేదా గుడి ఏకాడంగా అపవిత్రమైందని కొన్ని సందర్భాల్లో సపోజ్ ఎవరైనా గుళ్ళో చనిపోవటం కానీ ఇలాంటివి జరిగినా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి కార్యక్రమాలు కూడా తెల్లవారుజామున చేస్తారు నాకు తెలిసిన మేరకు. ఓకే, తెల్లవారుజామున అంటే భక్తుల దర్శనానికి ముందు శుద్ధి కార్యక్రమాలు చేసి దర్శనానికి ఎలా చేస్తూ ఉంటారు. అలా ఏది కాకుండా రాత్రి 11:00 to 12:40 మధ్య జరిగింది. నేననేది అసలు దీనికి వేరే ఏమక్కర్లా, ఈ అయితే ఆ పూజలు చేయటం తప్పు, లేదంటే ఈ సీసీ ఫుటేజ్ బయటకు ఎలా వచ్చిందన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం. అంటే ఒక వ్యవస్థ అక్కడ ఆర్గనైజ్డ్గా లేదు, ఎవడిష్టం వచ్చినట్టు వాడిది నడుస్తూ ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. సీసీటీవీ ఫుటేజ్ అధికారికంగా రిలీజ్ చేయకుండా బయటకు ఎలా వచ్చింది నేను అడగదలుచుకుంది అది. ఇప్పుడు ఆ పూజలు కరెక్టా కాదా ఒక చర్చ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రధాన అర్చకుడు కాకుండా ఇంకా ఈఓ గారు చెప్పింది ఏంటి, ప్రధాన ఒక్కళ్ళని అలౌ చేసాము, ఒక్కళ్ళు చేయాలని ఆయన ఎవరు వాళ్ళ అసిస్టెంట్ తీసుకెళ్ళాడని. అంటే అసలు మామూలుగా శుద్ధి కార్యక్రమాలు వేటి కూడా మీరు ఏ ఆలయంలో చూసినా కూడా గర్భగుడిలోకి ఆ గుడికి సంబంధించిన కీలకమైన అర్చకులు అందరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు రకరకాల కార్యక్రమాలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, ఒకళ్ళకే ఎంట్రీ అనేది అసలు ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే ఏదో జరిగింది సంథింగ్. అంటే శుద్ధి అంటే యాక్చువల్లీ ఆలయానికి మాత్రమే, ఆ ప్రాంగణంలో మాత్రమే శుద్ధి చేస్తారు, అమ్మవారికి అలంకరణలు అనేవి ఏమి ఉండవు ప్రత్యేకంగా. ఇక్కడ కదంబు అనే ప్రసాదం కూడా తయారు చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత శుద్ధి అనేటటువంటి మాటకు అర్థం మారిపోతుంది కాదు. ఇప్పుడు మామూలుగా శుద్ధి అంటే రెండు రకాలండి, క్లీనింగ్ ఒకటి, మంత్రాలతో శుద్ధి చేసేది సంప్రోక్షణ, ఇలాంటివి ఏవో చేస్తారు. ఆ చేసే కార్యక్రమం అది రహస్యం కాదు, అది ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. ఉంటుంది వాళ్ళ ఆగమ శాస్త్ర ప్రకారం ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు వేద పండితులు చెప్పగలరు. స్వామీజీలు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఏమైనా గ్రహణం ఉందా,
ఎందుకు శుద్ధి చేయాల్సి వచ్చింది, అది శుద్ధేనా, శుద్ధి సమయంలో ప్రసాదం పెడతారా? మామూలుగా కనకదుర్గ గుడిలో మీకు మనకు చెప్పేది ఏంటంటే లలితాంబిక రూపంలో ఉంటారు, సాత్విక రూపంలో అమ్మవారు ఉంటారు. ఇప్పుడు అది భైరవి రూపంలో పూజ జరిగింది అంటా ఉన్నారు. భైరవి పూజ జరిగిందని అంటే నేను అనేది అసలు మీరు ఇలాంటి చోట ఇంకోటి ఈశ్వర్ గారు మనం గమనించాల్సింది, పాతుకుపోయినటువంటి ఉద్యోగులతో చాలా ప్రమాదకరంగా తయారవుతున్న పరిస్థితి మీరు ఎక్కడైనా గమనించండి. ఇది టీటీడీలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, దశాబ్దాల నుంచి పాతుకుపోయిన ఉద్యోగులు మర్రి చెట్టు ఊడల్లాగా పారు. అంటే వాళ్ళు ఏదనుకుంటే అక్కడ సిబ్బంది మీద కానీ అవినీతి కానీ, ఇక మీకు టీటీడీ గురించో లేదా ఇక్కడ గురించో ప్రత్యేకం చెప్పక్కర్లా, ఎంత అరాచకంగా జరుగుతుందంటే అంత అరాచకంగా జరుగుతుంది, దానిలో ఏం డౌట్ లేదు మనకి. అక్కడ భక్తులకి ఎవరికి కావాల్సినటువంటి స్వాగత సత్కారాలు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, లేదంటే సాధారణ భక్తులు ఏమైనా పట్టించుకునేటువంటి పరిస్థితి పైపెచ్చు. ఇక్కడ కనకదుర్గ గుడి ఏంటంటే చాలా చిన్న ప్రెమిసిస్, అది ఇప్పుడు మీకు తిరుపతిలాగో లేకపోతే శ్రీశైలం లాగో విశాలమైన ప్రాంగణం బోర్డు అంత ఫెసిలిటీస్ ఉంటే ఇబ్బంది లేదు, ఇక్కడ అసలు అది కాదు, చాలా లిమిటెడ్ ప్లేస్లో వేల మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నది నూటికి నూరు పాళ్ళు వాస్తవం. అది వారు వెంకన్న గారు అంగీకరించి అక్కడే ఉంటారు. అక్కడ ఎలా జరుగుతుంది అన్నది ఈ పూజలు జరిగినా తప్పే. ఓకే, వేల కాని వేళలో ఆ టీవీ సీసీ ఫుటేజ్ బయటికి రావటం అంతకన్నా తప్ప అంటే ఎవరు కంట్రోల్ లేదు. ఇలాంటివి చూడకు, ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు పైన ఉంటుంది. అధికారులకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ ఒక రూమ్ లో రికార్డ్ అవుతుంది, అన్ని కెమెరాలు ఉంటాయి, అక్కడ రికార్డ్ అవుతుంది. అక్కడ నుంచి ఎవరో పెన్ డ్రైవ్ లోనో దేనిలోనో తీసుకొని కొత్త వ్యక్తి కనిపించాడు కాబట్టి ఈ విషయం బయట వచ్చింది. అసలు బయటకి ఎవరో తెచ్చారు, అధికారికంగా రిలీజ్ చేయలేదు కదా ఈఓ గారు కానీ లేదా ఇతర అధికారులుగా రిలీజ్ చేయలేదు. అంటే అక్కడ కంట్రోల్ లేదనేది మనకు అర్థం అవుతా ఉంది, ఫెయిల్యూర్ మనకు అర్థం అవుతా ఉంది. రైట్, ఆంజనేయులు గారు మీరేం చెప్తారు? సార్, హిందూ ధర్మ ప్రకారం మనకి పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి దేవాలయాల్ని, దేవాలయాల్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని రూల్స్ వ్యవస్థ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది కావాలనే ఈ యొక్క దేవాలయాల గురించి ఒక వాటి గురించి వీక్ చేయడం కోసం అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. ఈ దుర్గా గుడి విషయంలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఫస్ట్ ఏమన్నా అటువంటి చేసిన వ్యక్తి తాంత్రిక పూజలు చేసేటువంటి వ్యక్తి అని ఒక తమిళనాడు నుంచి వచ్చాడని, కేరళ నుంచి వచ్చారని చెప్పారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కానీ ఇవాటికి కూడా కరెక్ట్గా ఏంటి అనేటువంటి విషయాన్ని బయటికి తెలియకుండా రకరకాలుగా మిగతా వ్యక్తులు ప్రచారం చేయటం వలన ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ప్రజలు ఎంతో భక్తిభావంతో పూజించేటువంటి ఒక దుర్గా అమ్మవారి గుళ్ళో ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి అంటే ముందుగా అక్కడున్నటువంటి ఈవో గారే దానికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. అలాగే అక్కడున్నటువంటి పాలక మండలికి ఈవో గారికి కూడా సరి అయినటువంటి అవగాహన లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వలన కూడా కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి భావన ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ యొక్క ఈ జరిగేటువంటి సంఘటన మీద ఒక పరిపూర్ణమైన వ్యక్తులు అంటే దానికి సంబంధించిన ఆగమ శాస్త్రం గురించి తెలిసిన వ్యక్తులతో విచారణ చేపిస్తే కానీ నిజ నిర్ధారణగా జరిగితే కానీ జరగదు. కానీ ఈ అధికారులే లేకపోతే పోలీసు వాళ్ళే చేశారంటే అది ఏ విధంగా వస్తుందో రిపోర్ట్ అనేటువంటి మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు జరిగినటువంటి నిజాన్ని బయటపెట్టే విధంగా నిజ నిర్ధారణ కమిటీ ఏదైనా కానీ పవలింపు సేవ జరిగిన తర్వాత, అంటే మనం దుర్గగుడి ఆచారం ప్రకారం చూస్తే పవలింపు సేవ అంటాం, తిరుమలలో మనం ఏకాంత సేవ అంటాం, తర్వాత పొద్దున్నే జరిగేది సుప్రభాత సేవ అంటాము, ఈ రాత్రి జరిగినటువంటి పవలింపు సేవ తర్వాత మళ్ళీ గుడిని ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఒకటి, ఆగమ శాస్త్రం అంటే నాకు తెలియదని, పవలింపు సేవ తర్వాత మళ్ళీ గుడి ఓపెన్ చేయడం మాకు తెలియదని, అట్లా తీస్తే తప్పని మాకు తెలియదని అధికారులు చెప్పడం ఎట్లా చూడాలి? ఈ అవగాహన కూడా లేకుండానే పాలక మండలి ఏర్పడుతుందా, ఈవోలు వస్తారా? పాలక మండలికి అయితే తెలియకపోయిన పని లేదండి, అధికారులకు మాత్రం కంపల్సరీ తెలియాలి. అది ఎవరికైనా తెలియాలి కదండి. గుడి నిర్వహణ అనేది, ఆలయ నిర్వహణ అనేది చూసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవలింపు సేవ తర్వాత ఏం జరుగుతుంది, సుప్రభాత సేవకు మధ్యలో ఏం జరుగుతుంది, మళ్ళీ గుడిని ఓపెన్ చేస్తారా, ఒకసారి అమ్మవారిని నిద్రపుచ్చిన తర్వాత సుప్రభాత సేవతో మళ్ళీ మేల్కొల్పాలి, ఈ మధ్యలో మళ్ళీ గుడి ఓపెన్ చేసి డిస్టర్బ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా, ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది? ఆగమ శాస్త్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది, పూజలు కానీ కైంకర్యాలు కానీ ఉత్సవాలు కానీ ఒక్కొక్క ఆగమ శాస్త్రానుసారం జరుగుతుంది. తిరుమల మనం తీసుకుందాము, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది, అదే పద్మావతి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటి ఇంకో ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది. ఇవన్నీ తెలియకుండానే పాలక మండలి ఉంటుంది, అధికారులు ఉంటారు, అక్కడ ఉండే వ్యవహరించేటటువంటి పూజలు ప్రధాన అర్చకులు అందరూ ఉంటారు. తెలియాలి కదా, సుప్రభాతం ఎప్పుడు జరుగుతుందో తెలియాలి, పౌళం సేవ ఎప్పుడు జరుగుతుందో తెలియాలి, ఏకాంత సేవ ఎప్పుడు జరుగుతుందో తెలియాలి కదా.
అవునండి, అక్కడ అధికారులు తెలియపడం చాలా తప్పు. పాలక మండలం మరి అదే ఎవరికి తెలియదా, అది ఒక్క ఈఓకు మాత్రం తెలియకపోతే అని కాదు, ఎవరికి తెలియకపోయినా తప్పే, అక్కడ ఉండేటటువంటి అర్చకులకు తెలియకపోయినా తప్పే, పాలక మండలికి తెలియకపోయినా తప్పే, ఈఓకు తెలియకపోయినా తప్పే, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎస్, బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకొని ఈ యొక్క వ్యవహారంలో జరిగిందా జరగలేదా, జరిగితే ఏం జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు తెలియజెప్పాలని బాధ్యత ఉంది. నేను మొన్న మంత్రి గారితో మాట్లాడాను, ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఏమిటి పూజలు జరగలేదు అన్నారు, కేవలం శుద్ధి కార్యక్రమం జరిగిందని చెప్పారు. దాన్ని కూడా నిజ నిర్ధారణ కమిటీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క ప్రజల్లో గందరగోళం చేసేటువంటి పరిస్థితుల్ని మాత్రం అందరూ కూడా గమనించి దీన్ని వేరే రకంగా ప్రచారం చేయకూడదని కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలనేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకోవాలి. అధికారులను కూడా అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ అయినటువంటి అధికారులను కూడా పక్కన పెట్టేసి కేవలం అది అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం పనిచేసేటువంటి అధికారులు నియమించాలనిగా నేను ఆలోచిస్తున్నాను. నేనేమంటున్నానంటే అధికారులు ప్రజల్లో గందరగోళం ఎవరు క్రియేట్ చేశారు? ఇప్పుడు ప్రజలు క్రియేట్ చేయలే, ప్రజలు విశ్వాసం పెట్టుకున్నారు. ప్రచారం జరుగుతుంది కదా, నేను అనేది ఇది ప్రచారం జరుగుతుంది. ఒక లీక్ బయటకు వచ్చాక, ఆ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాక దాని మీద ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు కూడా తెలుసుకొని మాట్లాడారు. ఇప్పుడు మంత్రి గారు కూడా ఏమీ జరగలేదని ముందు అనాల్సిన పల్లె. నేను సార్ ఒక నిమిషం వినండి, నేను చెప్పేది మంత్రి గారు అయినా సరే లేదా అధికారులైనా సరే ఇలా జరిగిందన్న తర్వాత మేము మొత్తం విచారణ చేసి వివరాలు చెప్పగలుగుతామండి. సాధారణంగా ఇలా జరగదు ఇలా ఉంటుందన్న మాట చెప్తే అసలు కన్ఫ్యూజన్ ఉండదండి. వాళ్లే పూర్తిగా తెలుసుకోకుండా చెప్పటం దాంతో గందరగోళం. ఇప్పుడు చాలా ఇది మీరు చెప్పిన ఈశ్వర్ గారు మీరు చెప్పినవన్నీ కూడా కామన్ మ్యాన్కి తెలిసిన అంశాలు. అదేదో పెద్ద ఆగమ శాస్త్రం లోతుల్లోకి వెళ్ళక్కర్లా. రాత్రి పౌళింపు సేవ తర్వాత మళ్ళీ సుప్రభాత సేవ మధ్యలో ఏమి కార్యక్రమాలు ఉండవు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ టైంలో జరిగిందంటే దానికి ఎవరికి, ఈఓ గారికి కూడా నేను ఒకటి, ఈఓ గారికి ఈ శాస్త్రంతో, ఈఓ గారి ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బాధ్యతలు ఉంటాయండి. బట్ ఈ ఏ శాస్త్రం ప్రకారం ఎప్పుడు ఏ పూజలు చేయాలి ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ఆ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత అర్చకులది ప్రధానంగా. ఈఓ గారు ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తారు. సరే ఏమైనా ప్రత్యేకమైన పూజలు కాబట్టి హాజరైతే హాజరవుతారు ఎవరుంటే వాళ్ళు అక్కడ. బట్ ఈ శాస్త్ర ప్రకారం జరపాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అర్చక బృందానిది వాళ్ళది. ఆ అర్చక బృందమే వెళ్తున్నప్పుడు అక్కడ ఎస్పీజీ గ్రూప్ ఉంటారు, మనకి సెక్యూరిటీ కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది కనకదుర్గుళ్ళు. సో వాళ్ళు ఏం తీసుకెళ్ళా ఏం తీసుకెళ్ళనిస్తారు ఇవన్నీ కూడా రైట్ శుద్ధి కోసం పర్మిషన్ తీసుకున్నారు అంటున్నారు నిజానికైతే. అందువల్ల పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చేమో, లోపలికి అనుమతించు. 26వ తేదీన జరిగితే 29వ తేదీన బోర్డు మీటింగ్ జరిగింది ఇదే విషయం మీద. అవును, అప్పుడు ఏమీ జరగలేదని వివరణిచ్చారు బోర్డుకి, ఎవరు ట్రస్ట్ బోర్డు మెంబర్లకి 26న ఏమీ జరగలేదని చెప్పారు. ఇప్పుడు జరిగింది అనేది వస్తుంది ఎవరి కోసం జరిగింది అనేది కూడా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు అది కూడా ప్రతిపక్షం ఆరోపించిందని కాదు, నిజంగా లోకేష్ గారికి రాజయోగం పట్టడానికే కనుక రహస్యంగా తాంత్రిక పూజలు చేశారనేది ఇప్పుడు అతను చెప్పినట్టుగా వస్తుంది. సో దాని మీద ప్రభుత్వమే కదా ప్రజలకు చెప్పాల్సింది. మనం కాదు కదా ఏం చర్చిస్తాం మనం. ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి, పోలీసు అదుపులో సృజన్ ఉన్నాడా లేదా, ఆ పూజలు చేసినాయినా